అందరికీ నా నమస్కారాలండి. ఇప్పుడు ఈ వీడియోలో 10వ తరగతి విద్యార్థులకున్న ఏ ప్లీ ఫర్ ఇండియా అనే పద్యాన్ని చూస్తున్నాం. ఏ ప్లీ ఫర్ ఇండియా అంటే ప్లీ అంటే రిక్వెస్ట్ అనే అర్థం. సో అందరికీ ఇండియాలో ఉంటున్న ఇండియన్స్ అందరికి కూడా విన్నపం అన్నమాట ఇది. ఏమని రిక్వెస్ట్ చేస్తున్నారు, ఏమని విన్నవించుకుంటున్నారు అనేది ఈ పద్యం అన్నమాట. ఏ ప్లీ ఫర్ ఇండియా. వి మనము ఇండియన్స్ భారతీయులు ఆర్ ప్రౌడ్ టు బి ఏ స్ట్రాంగ్ నేషన్. సో మనం అందరు గర్విస్తున్నాం. ఏమని, భారతదేశం అనేది చాలా గొప్ప బలమైన జాతి అని. సో ఇక్కడ ఏ ప్లీ ఫర్ ఇండియా అంటే ఇండియన్స్ అని అర్థం. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులే అన్నారు. సో ఇండియా అంటే ఇక్కడ మనకి దేశం అంటే మనుషులు అని అర్థం. ఏ ప్లీ ఫర్ ఇండియన్స్ అని అర్థం. అవర్ రూట్స్ వి డిక్లే కెనాట్ బి షేకెన్. మన మూలాలు ఉన్నాయి చూసారా, మనం గర్వంగా చెప్పుకుంటాం, వాటిని ఎవరు కూడా కదిలించలేరని. దెన్ వై దీస్ ఫైట్స్, అయితే ఎందుకు ఈ అనవసరమైన పోరాటాలు. విచ్ లీవర్స్ ఇన్ ఇన్ పూర్ ప్లైట్, మనల్ని చాలా దీన స్థితిలో దిగజారుస్తున్నాయి ఈ అనవసరమైన పోరాటాలను పోరాడుతున్నాం మనం. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ అవర్ రీజియన్, మన ప్రాంతాలు ఈ ప్రాంతం ఆ ప్రాంతం అని అనకుండా. ఫర్గెట్ ద క్యాస్ట్, కులాలను మర్చిపోండి. విచ్ మేక్స్ అస్ లూజ్ అవర్ ఛామ్, మనకున్న మంచిని మనకున్న సౌరభాన్ని మనం అనవసరంగా కోల్పోతున్నాం. లెట్స్ ఇగ్నోర్ ద సెల్ఫిష్ కాల్ ఆఫ్ ఈచ్ రిలీజియన్. సో కొంతమంది స్వార్థపూరిత శక్తులు ప్రాంతీయవాదాన్ని రెచ్చగొడుతున్నాయి, దానిని మర్చిపోదాం. అండ్ లిసన్ ఫర్ వన్స్ టు ద కాల్ ఆఫ్ ద నేషన్, స్వార్థపూరిత శక్తుల యొక్క పిలుపుని కాదు మీరు అర్థం చేసుకోవాల్సింది, జాతి యొక్క పిలుపును మీరు అర్థం చేసుకోవాలి. కాల్ ఆఫ్ ది నేషన్. వై డు వి స్పెండ్ అవర్ టైమ్ బికరింగ్, అనవసరమైన కీచులాటలలో మనం మన సమయాన్ని కోల్పోక. వెన్ సో మెనీ టాస్క్ నీడ్ ఫినిషింగ్, ఎన్నో ఆకస్మికంగా తొందరగా అత్యవసరంగా చేయాల్సిన పనులు ఉండగా అనవసరంగా మనం ఒకరికొకరం కీచులాడుతున్నాం. డోంట్ వీ హ్యావ్ బెటర్ థింగ్స్ టు డూ, డోంట్ వీ హ్యావ్ బెటర్ థింగ్స్ టు డూ, మనకేం లేవా ఇంకా మిగతా పనులు. దాన్ ఇండల్జ్ ఇన్ క్రియేటింగ్ ప్రాబ్లమ్స్ అన్యూ, కొత్త కొత్త సమస్యలను ఎందుకని మనం సృష్టించుకుంటున్నాం, ఎన్నో పనులు ఉన్నాయి చేయాల్సినవి. ఇస్ ఆల్ దిస్ వైలెన్స్ నీడెడ్ విత్ ద పీపుల్ బీయింగ్ చీటెడ్, ఇదంతా వైలెన్స్ అవసరమా, హింస అవసరమా, ప్రజలని మోసపుచ్చి వాళ్ళని రెచ్చగొట్టి హింస జరిగించడం అవసరమా. హూ విల్ రిటర్న్ దిస్ ఓన్లీ సన్ హూమ్ షీ లవ్స్ అటర్న్. సో తల్లి తన బిడ్డని ప్రేమిస్తుంది, ఎవరు తన కుమారుని మరణ ఆ తల్లికి అక్కున చేరుస్తారు. సో హూ విల్ బ్రింగ్ బ్యాక్ హిస్ బ్రదర్ హూస్ యాషెస్ ఈ స్టిల్ టుగెదర్. సో మారణ హోమాలు జరుపుతున్నారు, దానివల్ల ఎంతో మంది అమాయకులు చనిపోతున్నారు, అలాంటి వాళ్ళని మరలా ఎలా తీసుకురాగలం. హూ విల్ బ్రింగ్ బ్యాక్ హిస్ బ్రదర్. సో అలాంటి వాళ్ళని ఎలా తీసుకురాగలరు, హూజ్ యాషెస్ ఈ స్టిల్ టుగెదర్. సో వాళ్ళు చనిపోయి వాళ్ళ అస్థికలు లేదా వాళ్ళ యొక్క చితాభస్మాన్ని గేదర్ చేసుకోవాలనుకుంటే ఎలా, అండ్ వాళ్ళందరినీ ఎవరు తీసుకురాగలరు. వేర్ హ్యాస్ ఆల్ ద లవ్ గాన్, ప్రేమంతా ఎక్కడికి వెళ్ళిపోయింది. విచ్ రిసైడెడ్ ఇన్ ద హార్ట్ ఆఫ్ ఆల్, మనందరిలో నివసించిన ప్రేమ ఎక్కడికి పోయింది. దెర్ ఇస్ నో రీజన్ టు బి ప్రౌడ్, మనం గర్వించడానికి కారణం ఎక్కడుంది కా. అండ్ బీ ఆన్ హై క్లౌడ్, ఆనంద పడిపోవడానికి ఇంకెక్కడుంది కారణం. గర్వించడానికి ఏ కారణం లేదు, అండ్ ఆనందించడానికి ఏ కారణం లేదు. ఆన్ హై క్లౌడ్ అంటే ఆనందించడం. వీ హ్యావ్ టు గో ఎ లాంగ్ వే, మనం వెళ్లాల్సిన దూరం ఇంకా చాలా ఉంది. వి హ్యావ్ టు థింక్ సీరియస్లీ, మనం చాలా జాగ్రత్తగా ఎక్కువగా సీరియస్గా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎల్స్ వి ఎండప్ మిజరబులీ,
లేకపోతే మనం మన మొత్తాన్ని బ్రదర్స్ని కోల్పోతాం, మన జాతిని కోల్పోతాం. దెన్ లెట్ అవర్ మైండ్స్ త్రో అవుట్ ద రాట్, ఈ కుళ్ళు ఏదైతే మెదడులో నాటుకొనబడిందో దాన్ని తీసి పక్కన పడేద్దాం, చెత్త కుప్పలో వేద్దాం. అండ్ డివోట్ అవర్ టైమ్ టు పయస్ థాట్స్, మంచి ఆలోచనలు. అండ్ పయస్ అంటే సాధు ఆలోచనలను ఆలోచిద్దాం, మన సమయాన్ని కేటాయిద్దాం. లెట్ అస్ కంట్రోల్ ద రయట్స్, అల్లర్లని మనం కంట్రోల్ చేద్దాం, అదుపులోకి తీసుకొద్దాం. విచ్ లీవ్ అస్ విత్ నో చాయిస్ బట్ టు హ్యాంగ్ అవర్ హెడ్స్ ఇన్ షేమ్. అల్లర్ల వల్ల మనకు జరిగేది ఏముండదు, అంతా అయిపోయిన తర్వాత మన తలలను సిగ్గుతో తలవంచుకోవడానికి ఉపయోగించడం తప్ప. అండ్ సే వీ హ్యావ్ మిజరబుల్లీ ఫెయిల్డ్, మేము చాలా ఫెయిల్ అయిపోయాం, నిరాశలో ఉన్నాం, నిస్పృహలో ఉన్నాం, అలిసిపోయాం అండ్ విఫలమయ్యామని చెప్పుకోవడం తప్ప. వీ హ్యావ్ ద పవర్ టు విన్, సో వై నాట్ ఎండ్ దిస్ డిన్. మనకి చాలా పవర్, శక్తి ఉంది గెలవడానికి, అలాంటప్పుడు ఎందుకు ఈ రణగొన ధ్వనులు మనం పెట్టుకోవాలి? లెట్ అస్ యునైట్, మనము కలిసి ఉందాం. అండ్ ఫైట్ అగెయిన్స్ట్ దోస్ హూ ఇన్సైడ్, ఎవరైతే రెచ్చగొడుతున్నారో వాళ్ళకి వ్యతిరేకంగా మనం కలిసి పోరాడదాం. లెట్ అస్ నాట్ బి మిస్లెడ్, మనం ఏమాత్రం కూడా మిస్లెడ్ అవ్వకూడదు, తప్పు దోవ పట్టకూడదు. బై దోస్ హూ వాంట్ టు సీ అస్ డెడ్, కొన్ని శక్తులు మనల్ని చనిపోవాలి అని ప్రేరేపిస్తున్నాయి, చంపాలని చూస్తున్నాయి. మొత్తానికి ఎంతోమంది అన్నాదమ్ములు చావాలని కోరుకుంటున్నాయి. అలాంటిది జరగకూడదు. వీఆర్ ఎ స్ట్రాంగ్ యునైటెడ్ నేషన్, మనది ఏకత్వం ఉన్న జాతి, అందరు కలిసిమెలిసి ఉన్న జాతి. ఆల్ వీ నీడ్ ఇస్ ఏ బిట్ ఆఫ్ డెడికేషన్, మనకు కావాల్సిందంతా కొంత అంకిత భావం కావాలి. కాబట్టి భారతీయులు ప్రాంతీయవాదం అని కానీ, కులమని కానివ్వండి, మతమని కానివ్వండి, విద్వేషాలను రెచ్చగొట్టుకోకుండా అందరూ కూడా కలిసి ఉండాలి. అదే ఎప్లీ ఫర్ ఇండియా. మీకు గనక ఈ పద్యం వివరణ నచ్చినట్లయితే దయచేసి మీ మిత్ర బృందాలతో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఎ లాట్.